నా మిత్రుడు సత్యమూర్తి గారు రచయిత, నాకు కావాల్సిన సత్యమూర్తి గారు ఒక చిన్న వాళ్ళ అబ్బాయిని, చిన్న అబ్బాయి కాదు పెద్ద అబ్బాయి, ఆయనకి అప్పుడు చిన్నవాడు ఈ పెద్ద అబ్బాయి, తన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చారు ఆయన, మా అబ్బాయి అండి అని. రావడం రావడం కీబోర్డ్తో వచ్చేసాడు. తను ఏదో కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాడండి, సినిమా బాగుంటాయని కదా సినిమాలో ప్రయత్నిద్దామనే తాపత్రయం. మీరు వినాలి చిరంజీవి గారు అనేసరికి తప్పకుండా వింటానండి అన్నాను. వింటుంటే చాలా చాలా హుషారుగా, ఎంత హుషారుగా ఆ పాటలు పాడి నా చేత శభాష్ అనిపించుకునేలాగా నేను చాలా ముచ్చటపడిపోయి ఏదో ఇవ్వాలని తాపత్రయం, ఏమని తెలియక చేతికున్న వాచ్ తీసి పెట్టుకొని ఇచ్చేసారు. ఆ కుర్రవాడు ఎవడో కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సంగీత దర్శకుడు, ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి నెంబర్ వన్ సంగీత దర్శకుడు. అండ్ ఏదైతే ఆ రోజున మేము ఊహించి ఆ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనుకుని ఆ రోజున బెస్ట్ విషెస్ తెలిపానో, ఈ రోజున అది తను ఇవాళ ప్రూవ్ చేసుకుని నిరూపించుకుని నిలబడ్డాడు. ఆ రోజున వాచ్ ఇస్తూ ఇక నుంచి నీ టైం మారిపోతుందయ్యా అన్నానే, కానీ టైం మారిపోయింది కానీ నిర్మాతలకే టైం ఇవ్వనంతగా బిజీగా అయిపోయాడు. నిజానికి నాకు టైం ఇవ్వటం లేదు, నా తర్వాత సినిమా ఈ నెక్స్ట్ నా పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్గా దేవి నువ్వు ఉండాలి నువ్వు చెయ్యాలి అన్నప్పుడు అని చెప్పడానికి నాకు టైం ఇవ్వటం లేదు ఇంతవరకు. ఇప్పుడు పక్కన దొరికాడు కాబట్టి పట్టుకుని నా సినిమా నువ్వు చేస్తున్నావు దేవి అంటే మీ ముందు ఒప్పుకున్నాడు, తప్పించుకోలేడు. కాబట్టి చూస్తుండగా ప్రతి సినిమాలోనూ సినిమా సినిమాకి మాసెస్కి దగ్గరైపోతూ అన్ని రకాలుగా అటు మెలోడీస్ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి తన సంగీతంతో అలరిస్తూ వాళ్ళందరికీ చక్కగా క్యాటర్ చేస్తూ తన యొక్క అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ మన దేవిశ్రీ ప్రసాద్కి, డిఎస్పీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఆ విషయం ఆల్ ద బెస్ట్. ఈ మ్యూజిక్ అదిరింది, గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది, అలాగే జల్సా పవన్ కళ్యాణ్కి ఇచ్చి హ్యాట్రిక్ అనిపించుకుని ఎంతో సక్సెస్ఫుల్గా ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా నాంది పలికినటువంటి డిఎస్పీకి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమాత్రం వదలలేదనిపిస్తుంది. ఇందాక ఆలీ చెప్తున్నట్లుగా ఈ సినిమాలో ఇంద్రలోని వీణ స్టెప్ దాయి దాయి దామ వీణ స్టెప్ని తను వేసాడంటే కనుక మీకందరికీ చూడాలి ఎంత ఉత్సాహం ఉందో, దానికి అన్ని రెట్ల ఉత్సాహం నాకుంటుంది తను చూడాలి అని.